డైరెక్ట్ గా అప్లై చేస్తే జాబ్ వస్తే మార్కెట్ లో ఇన్ని కన్సల్టెన్సీస్ ప్లేస్మెంట్ సర్వీస్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఉండరు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దిస్ ఇస్ హెచ్ఆర్ అన్ కుమార్ సిహ ఫ్రమ్ విశాఖపట్నం మీకు వస్తాం లాంగ్ వీడియో షార్ట్ వీడియో చేస్తుంటాను కెరియర్ ఫన్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ అన్నిటికి ఈరోజు జబ్బు పేరు సార్ ప్రొఫైల్ మూవ్ అవ్వట్లేదు ప్రొఫైల్ డిలే అవుతుంది ఇంటర్వ్యూ అవుతుంది సార్ మాకు ఇంటర్వ్యూ క్లోజ్ అవ్వట్లేదు ప్రొఫైల్ ఎలాగ ఉండిపోతుంది సార్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ప్రొఫైల్ మూవ్ అవ్వట్లేదని కంపెనీ వాళ్ళకి ప్లేస్మెంట్ వాళ్ళకి కన్సల్టెన్సీ వాళ్ళకి నా అలాంటి హెచ్ఆర్స్కి చాలామంది కంప్లైంట్ రూపంలోనే సార్ ప్రొఫైల్ మూవ్ అవ్వట్లేదు సార్ ఫైవ్ మంత్స్ అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయిందని అంటున్నారు నేను ఒక విషయం చెప్తా అంటే ఎగ్జాంపుల్ రూపంలోని టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇన్ఫోసిస్ విప్రో మైక్రోసాఫ్ట్ టీసీఎస్ యాక్సెంచర్ ఒక ఐదు వేలు పదివేలు జనాలకి ఆఫర్ లెటర్ ఇచ్చింది యాజ్ ఏ ఇంజనీర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆఫర్ లెటర్ ఇచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూ అయిపోయింది ట్వంటీ త్రీ అయిపోయింది ట్వంటీ ఫోర్లో ఎంటర్ అయ్యాం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది ఆన్ బోర్డింగ్ అవ్వలేదు ఆఫర్ లెటర్కి ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి ఎందుకు ఆన్ బోర్డింగ్ అవ్వలేదు ఇది మీ సర్కిల్లో ఎక్కడో విన్ ఉంటారు కదా వాళ్ళకి జాబ్ వచ్చింది కానీ ఇప్పటివరకు కంపెనీ వాడు పిలవలేదు అడిగి జాయినింగ్ డేట్ ఇవ్వలేదు ఆన్బోర్డింగ్ అవ్వలేదు విన్ ఉండే వాళ్ళు కామెంట్ చేయండి ఎస్ ఇది జరిగింది మాతో లేకపోతే మా సర్కిల్లో ఎవరికి జరిగిందని కామెంట్ చేయండి సో ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ మాట్లాడతాను మనకి జాబ్ రావట్లేదు అంత బేగ ప్రాసెస్ అవ్వట్లేదు సార్ కాల్స్ రావట్లేదు ఇంటర్వ్యూ ఎప్పుడు అవుతుంది సార్ అని అడిగే ముందు కంపెనీలోని ఒక నోటీస్ పీరియడ్ అనేసి ఉంటుంది మీరు సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇక్కడ జాబ్లు చేసాక నేను మానేస్తున్నాను అంటే నోటీస్ పీరియడ్ సర్వ్ చేయడానికి ఉంటుంది థర్టీ డేస్ నైంటీ డేస్ సిక్స్టీ డేస్ అది డిపెండ్ ఆన్ ద కంపెనీ నామ్స్ నోటీస్ పీరియడ్ ఎందుకు పెడతారు కిరాణా కొట్టాడు సార్ అయ్యా రేపటి నుంచి రానని చెప్పేసి ఆడు వెళ్ళిపోవచ్చు కదా టూ డేస్లో వాళ్ళు అకౌంట్ సెటిల్ చేసుకొని నోటీస్ పీరియడ్ ఎందుకు సర్వ్ చేయమంటారు దాని అనికలా రిక్రూట్మెంట్ లాజిక్ ఒకటి ఉంది అది అది మీకు తెలుసా ఒక క్యాండిడేట్ జాబ్ అనేసి అంటే దాని దానికట్లో కూడా రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ పని ఉంటుంది ఏంటి సెటిల్మెంట్ చేసి పంపించడమా కాదు ఒక నోటీస్ పీరియడ్లో ఉన్నాడంటే ఆ పొజిషన్ ఖాళీ అవుతుందన్నమాట కొన్ని రోజుల్లో దానికోసం రెండు రకాలు పనిచేస్తాం ఒకటి లోపల ఎవరైనా తను లెవెల్ తగట్టు ఎక్స్పీరియన్స్ ఉంటే తనకు ఆ పొజిషన్ ఇస్తాం పనిచేయమని లేదా బయట నిండి క్యాండిడేట్స్ తీసుకుని వస్తాం రిక్వైర్మెంట్ చేస్తాం బాబు ఈ పొజిషన్ ఖాళీ అయిపోతుంది ఆ పొజిషన్ కోసం నువ్వు వస్తావా నీకు అంత క్యాలిబ క్యా క్యాలిబిలిటీ క్యాలిబర్ ఉంది నువ్వు చేయగలవైతే నువ్వు చే అనేసి అంటాం కానీ ఇక్కడ ఇంకోటి చెప్పాలా ఎవరు కొత్త వాడికి తీసుకుని వస్తాం కదా తను కూడా అక్కడ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి ఇప్పుడు చెప్పండి డిలే అవ్వదా ఫ్రెషర్గా యాజ్ మీరు ఎక్కడైనా కంపెనీలోని యాజ్ ఏ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐటీ సెక్టర్లోని ఏదైనా ఇంజనీర్గా ఎలా అనుకుంటే బీటెక్ చేసి ఎలా అనుకుంటున్నారు బాగానే ఉంది ప్రొఫైల్ మూవ్ చేస్తారు లేకపోతే కన్సల్టెన్సీకో ఏదో ప్లేస్మెంట్ సర్వీస్ మనీ కట్టారు డిలే ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ డిలే అవుతుంది మీరు డైరెక్ట్ ట్రై చేస్తున్న ఏది ఏంటుంది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విప్రో కంపెనీలోని నా ద్వారా ఒక ప్రొఫైల్ పంపించా విప్రో కంపెనీలో ఓపెనింగ్ ఉందనేసి మీరు కూడా ప్రొఫైల్ పంపించారు నాని పంపించిందిగా పోలే క్యాండిడేట్ అరుణ్ కుమార్కి ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారని అట్లీస్ట్ ఇంటర్వ్యూ కాల్ అయినా వస్తుంది డైరెక్ట్గా వెళ్తే మీకు అదేనా అవుతుందా ఎంతమంది ఫోన్ చేసి సార్ నౌకరీలోని మేము ప్రొఫైల్ పెట్టాము సార్ నౌకరీ టైమ్స్లోని షైన్ డాట్ కామ్లో ప్రొఫైల్స్ పెట్టాం కాల్ రావట్లేదు ఎందుకు వస్తుంది కాల్ ఏంటి బీటెక్ మీ ఇంట్లో మీరు ఒకలే బీటెక్ మీ వీధిలో ఒక బీటెక్ ఉన్నాడు ఒక ఇంట్లో ఒక బీటెక్ ఉన్నాడు తెలుసా మీ బీటెక్ మీకు గొప్ప కానీ నౌకరీ డాట్ కామ్కి ఎంత లెక్క అది మీరు కాల్ చేసి కూర్చుంటూ వన్ డేలో అట్లీస్ట్ యాభై వేలు నుండి అరవై వేలు ప్రొఫైల్ కొత్త ప్రొఫైల్స్ ఆల్ ఓవర్ ఇండియా నుండి వస్తాయి సార్ నౌకరీ డాట్ కామ్లోని కాస్ట్ మీకు అలా వస్తాయి మీరు నై టాపర్ గోల్డ్ మెడలిస్ట్ ఇండియా మీ వాళ్ళ ఏదైనా బాగుపడిందా వి ఫ్రాంక్ మీరు అందరు లాంటి ఒకలే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ రెండు ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రెండు వేకెన్సీ ఉంటే ఒకడు ప్లేస్మెంట్ ద్వారా వస్తున్నాడు ఎంతో అమౌంట్ కట్టేసి ప్లేస్మెంట్ ద్వారా యాజ్ అ రిఫరెన్స్ కోడ్గా వస్తున్నారు ఒక్కడెక్కడో లక్కీగా డైరెక్ట్ అవుతున్నాడు ప్లేస్మెంట్ ద్వారా వచ్చినా డైరెక్ట్ వచ్చినా టైం ఒకటే పడుతుంది ఇప్పుడు టైం ఎందుకు పడుతుంది చెప్పాలంటే ఒకటి బాస్ ఫ్రాంక్గా క్లియర్గా చెప్తా టైం ఎందుకు పడుతుంది అసలు రీజన్ ఏంటి టైం పడడానికి రీజన్ ఏంటంటే క్లియర్గా చెప్తా వినండి కాల్ సెంటర్ జాబ్ అనుకోండి వైజాగ్లోని హైదరాబాద్లోని బోర్డ్ అని బీపీఓలు కేపిఓలు ఆర్పిఓలు టిపిఓలు సిపిఓలు ఉన్నాయి కదా కాల్ సెంటర్ జాబ్స్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తే టూ డేస్ వరకు ఇంటర్వ్యూ నడుస్తుంది థర్డ్ డే ఫోర్త్ డే వాళ్ళు జడ్జ్మెంట్ అవుతుంది ఫిఫ్త్ డే వాళ్ళకి పిలుస్తారు ఆ మీరు సెలెక్టెడ్ అని వారం పది రోజుల లోపల డాక్యుమెంటేషన్ అన్నీ అన్నీ సబ్మిట్ చేసి అన్నీ వెరిఫికేషన్ చేసుకొని మీ ఇంటికి వెళ్ళిపోయి వారం పది రోజులు మీరు వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు ఇది కాల్ సెంటర్ వాళ్ళ లైఫ్ పదివేలు పన్నెండు వేలు పదకొండు వేలు ఎంత జీతం ఉంటుంది అది కాల్ సెంటర్ వాళ్ళ లైఫ్ ఇంజనీర్ క్యాటర్ జాబ్ ఇస్తే అన్నీ చూసుకుంటూ ఇవ్వాలి ఇంజనీరింగ్ క్యాటర్ జాబ్ ఎందుకంటే డిగ్రీ కంటే ఎక్కువ స్ట్రెంత్ ఇంజనీరింగ్ ఉంది ఒక బీటెక్ అవ్వాలంటే ఆసమ్మసి కాదు అది బీటెక్ బ్యాక్లాక్ లేకుండా టైంకి రిలీవ్ అవ్వడం అంటే ఆసమ్మసి కాదు కానీ మీకు మీరు అనుకుంటున్నారు మీ ఒకలే అనేసి మీలాంటి వాళ్ళు ప్రొఫైల్స్ కుప్పల మంది వస్తాయి ఒక్క వేకెన్సీకి ఐదుగురు ఆరుగురు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటారు మీరు డైరెక్ట్గా వెళ్ళినా అసలు ఛాన్సే లేదు కానీ ఏదో ప్లేస్మెంట్ ద్వారా లేకపోతే ఏదో రిక్రూట్మెంటో కన్సల్టెన్సీ ద్వారా లేకపోతే ఎవరు హెచ్ఆర్ రిఫరెన్స్ తోటి వెళ్తే అట్లీస్ట్ మీకు ఇంటర్వ్యూ అని ఉంటుంది ఒక పని త్రీ మంత్స్లో అవ్వచ్చు అదే పని టెన్ డేస్లో కూడా అవ్వచ్చు మా మేము రిఫర్ చేసిన వాళ్ళు అదేంటి సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ మంత్ పడింది టైము కంపెనీ వాళ్ళందరినీ పిలుస్తాడు జాయిన్ చేస్తాడు ఇప్పుడేంటి త్రీ మంత్స్ పడుతుంది అనుకోవచ్చు నేను ఒక హెచ్ఆర్ఏ కదా మాకు తెలుస్తాయి కదా లోపల లూప్స్ ఏంటి ఈ దీనివల్లే హై వాల్యూమ్ ఆఫ్ క్యాండిడేట్స్ వల్లే ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్ కూడాను కాస్త స్లో అవుతుంది హై వాల్యూమ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎప్పుడు వేకెన్సీ ఉంది నేను ఒక ఇరవై మంది పంపిస్తాను నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళు నాలుగు వాళ్ళు పది మంది ఇరవై మంది ఇరవై మంది ప్రతి కూడా పంపించారు రెండు వందల మంది లోపల కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు సార్ నా చుట్టామని నా ఇంటి వాళ్ళకి కొడుకు అని నా గర్ల్ ఫ్రెండ్ అని నా బాయ్ ఫ్రెండ్ అని ఆ లోప ఏమంది తీసుకుని వస్తారు వేకెన్సీ మాత్రం ఇరవై ఇరవై వేకెన్సీలు ఇటు నాలాంటి రిక్రూటర్స్కి వాళ్ళు కాదని లేరు లోపల ఆల్రెడీ స్టాఫ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ రిఫరెన్స్ వాళ్ళ చుట్టాలు బంధువులు ఫ్రెండ్ నేబరు వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ కొడుకు కూతురుకి వాళ్ళు కాదని లేరు ఎంతమంది కంబైడ్ అయితే జడ్జ్మెంట్ ఎలా అవుతుంది వర్క్ ప్రాసెస్ ఎలా అవుతుంది ఇప్పుడు పొయ్యి వెలిగించిన వెంటనే వంట అయిపోదు కదా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అది మ్యాండేటరీ మీరు స్టా డైరెక్ట్గా వెళ్ళినా పొడిచేది ఏమీ లేదు అక్కడ అది మాత్రం గుర్తుపెట్టుకోండి నోకరీ డాట్ కామ్లోని ఎంతమంది ప్రొఫైల్స్ వెయిటింగ్ చేస్తాం కాల్ వస్తుంది ఏం కాల్ వచ్చేది ఏం కాల్ వచ్చేది నోకరీ డాట్ కామ్ అండి వాళ్ళు కాల్ చేసుకుని కూర్చుంటారా నోకరీ డాట్ కామ్ వాళ్ళు ఏదే ఫ్యాక్ట్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇట్ విల్ టేక్ సమ్ టైం ఒక్కొక్క పని సేమ్ ప్రొఫైల్ టెన్ డేస్లో అయిపోతుంది ఒక్కొక్కటి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పడుతుంది ఒక్కొక్కటి వన్ ఇయర్ పడుతుంది వన్ మంత్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అలా పడుతుంది డిలే అయ్యే కొద్దీ ఫెయిల్యూర్ అని మీరు కాదు ఆ ఇంట్లోసారి టార్చర్ ఉంది మీ ఇంట్లో వాళ్ళు ట్రై చేయమని చెప్పండి ప్రొఫైల్ మేము మూవ్ చేసే అంతా మీ ఇంట్లో అసలు మూవ్ చేయలేరు ఏం డాడీ రిఫరెన్స్ మదర్ రిఫరెన్స్ ట్రై చేయమనండి విప్రో ఇన్ఫోసిస్ వాళ్ళు కూర్చోపెట్టేస్తున్నారు స్వామి విప్రో ఇన్ఫోసిస్ వరల్డ్ నెంబర్ వన్ కంపెనీస్ వాళ్ళు కూర్చోపెట్టేస్తున్నారు క్యాండిడేట్కి మీరేం డైరెక్ట్ డైరెక్ట్ ట్రై చేసేది ఏదో చిన్న జాబ్ వస్తుంది పదివేలు పన్నెండు వేలు ఆరు నెలలు ఏదో సుత్తి స్వనం స్థలం పడుకొని కొడుతు ఉంటారో అయిపోతారు అక్కడ కార్పొరేట్ కంపెనీస్ అంటే ఆసా మసియా చెప్పండి నాలాంటి రిక్రూటర్స్ ఎంతమంది ఎంతమంది రిఫర్ చేస్తుంటారు నేను యూట్యూబ్లో వచ్చేసి వీడియోస్ చేస్తున్నాను నాకు ఇంతమంది చూసుకొని వీడియోస్ చూసుకొని ఇంతమంది వస్తున్నారు నాలాంటి వాళ్ళు తెలియలేని వాళ్ళు ఎంతమంది ఒక ఒక విషయం చెప్తున్నాను ఫ్రాంక్గా ఒకటి లాజిక్ డైరెక్ట్గా అప్లై చేస్తే జాబ్ వస్తే మార్కెట్లో ఇన్ని కన్సల్టెన్సీస్ ప్లేస్మెంట్ సర్వీస్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఉండరు డైరెక్ట్గా మీరు జాబ్ తెచ్చుకుంటే ఎందుకు ఉన్నారు ఆ రిఫరెన్స్తోనైనా అవుతుందేమో ఈ రిఫరెన్స్ తోటైనా అవుతుందేమో అనేసి హోప్ డైరెక్ట్గా అవ్వదు డైరెక్ట్గా వెళ్తే డైరెక్ట్గా వెళ్ళి జాబ్ తెచ్చుకుంటే ఇన్ని మార్కెట్లో ఇన్ని ప్లేస్మెంట్ సర్వీసులు ఇన్ని రిక్రూటర్స్ ఎందుకు ఉంటారు మార్కెట్లో వీళ్ళు వ్యాపారం ఎలా నడుస్తుంది మీకు డైరెక్ట్గా వెళ్ళి ఉద్యోగం వచ్చేస్తే అంత సింపుల్ అనుకుంటున్నారా వీళ్ళు పంపించినా మీరు డైరెక్ట్గా వెళ్ళినా ఒక్కొక్కసారి వెయిట్ చేయాల్సి ఉంటుంది కొన్ని మంత్స్ కూడా అవుతుంది అలా అని పని ఆగదు ఇది నా మెయిన్ కాన్సెప్ట్ నా మెయిన్ మోటో చెప్పడానికి వై యూ పీపుల్ ఆర్ గెట్టింగ్ డిలే మీకు అర్థమైతే ఐమ్ వెరీ హ్యాపీ మీరు సొంత ట్రై చేసినా అక్కడ దేంట్లేదు ఫ్రాంక్గా చెప్పేస్తున్నా సొంత ట్రై చేసిన దేంట్లేదు మీకు అంత ఈజీగా ఉద్యోగం వస్తే నాకు యూట్యూబ్ చేసినంత వల్ల ఇంతమంది ప్రొఫైల్ పంపించారు మీకు డైరెక్ట్ రాలేక డైరెక్ట్ ఎలా వస్తుంది రావట్లేదు ఎలాంటి వస్తున్నాయి అది మీకు తెలుసు మీకు ఎలాంటివి డైరెక్ట్ ట్రై చేస్తే వస్తున్నాయి మీకు తెలుసు దానిలో మీరు దూరే ఇంట్రెస్ట్ మీకు లేదు కాబట్టి వెయిట్ స్టడీ అండ్ డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ యూ టు గెట్ ఎ జాబ్ ఓకే విషయ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సర్నా ఫ్రమ్ విశాఖపట్నం లవ్ యూ ఆల్ క్లీప్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అలాగే వీడియో చూస్తూ ఉండండి షార్ట్ వీడియో లాంగ్ వీడియో వస్తుండే కెరియర్ గోల్ సక్సెస్ కుకింగ్ అన్నీ ఉంటాయి నా ఛానల్లో అన్ని రకాలు ఉంటాయి టైం బట్టి వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్